హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సజెస్ట్ వైవ్. సజెస్ట్ వైలో ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ కమ్మనైన అటుకుల పులిహోర. మామూలుగా రైస్తో మనం చింతపండు కాంబినేషన్తో పులిహోర అనేది చేస్తూ ఉంటాం కదా, అయితే అటుకులతో కూడా ఈ చింతపండు కాంబినేషన్తో పులిహోర చాలా బాగుంటుంది. పైగా చాలా తక్కువ టైంలో ఈ పులిహోర మనం తయారు చేసుకోవచ్చు. దేవాలయాల్లో కూడా ప్రత్యేకమైన పండుగ రోజుల్లో ఈ అటుకుల పులిహోరని ప్రసాదంగా చేస్తూ ఉంటారు. మరి ఈ కమ్మనైన అటుకుల పులిహోరని ఎలా తయారు చేయాలో, కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. ఈ అటుకుల పులిహోర తయారీ కోసం ముందుగా మనం ఒక గిన్నెలో ఒక కప్పు అటుకులను తీసుకుని వాటిని నీటితో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. ఆ తరువాత వేరొక గిన్నెలో ఒక 25 గ్రాముల చింతపండును తీసుకుని దానిలో బాగా వేడిగా ఉన్న వాటర్ని పోసి 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇలా వేడి నీటిని పోయటం వల్ల చింతపండు అనేది 10 నిమిషాల్లో బాగా నానిపోతుంది. 10 నిమిషాల తరువాత నానబెట్టిన చింతపండు నుంచి రసాన్ని వేరు చేసి వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు రసంలో 2 టేబుల్ స్పూన్ల బెల్లం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని బెల్లమంతా కూడా బాగా కరిగే వరకు మిక్స్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇలా తయారు చేసుకున్న చింతపండు రసాన్ని అటుకులలో అవి మునిగే వరకు కూడా పోసుకుని ఒకసారి బాగా కలిపి ఈ చింతపండు రసం అటుకులకు పట్టడం కోసం 1/2 గంట సేపు వీటిని నానబెట్టుకోవాలి. అటుకులు నానేలోపు పులిహోర తాలింపు కోసం ఒక కడాయిని తీసుకుని దానిలో 1 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తరువాత 1/2 కప్పు వేడిశనగ కుళ్ళు వేసుకుని బాగా దోరగా వేయించుకోవాలి. వేడిశనగ కుళ్ళు వేగిన తరువాత దానిలో 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల సాయి మినప్పప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి దోరగా వేయించుకోవాలి. తరువాత దీనిలో కట్ చేసిన 4 ఎండుమిరపకాయలు, అలాగే కట్ చేసి ఉంచిన 8 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని మరొకసారి ఈ పోపు మిశ్రమాన్ని బాగా వేయించుకోవాలి. పోపు మిశ్రమం బాగా వేగిన తర్వాత దానిలో ముందుగానే నానబెట్టి ఉంచుకున్న అటుకులను కూడా వేసుకుని మంటని పూర్తిగా సిమ్లో ఉంచి 1/2 గంట సేపు గరిటతో కలుపుకుంటూ ఉండాలి. మీరు అటుకులు నానబెట్టేటప్పుడు చింతపండు రసం కనుక ఎక్కువగా యాడ్ చేస్తే పులిహోర అనేది బాగా ముద్దగా వస్తుంది. ఇక్కడ చూడండి, మనకి పులిహోర అనేది ఎంత బాగా పొడి పొళ్ళాడుతూ వచ్చిందో, అంతే ఎంతో కమ్మనైన అటుకుల పులిహోర రెడీ. ఈ అటుకుల పులిహోరని తయారు చేసిన 1/2 గంట తర్వాత కనుక మనం సర్వ్ చేస్తే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. చూసారుగా అండి, ఎంతో కమ్మనైన అటుకుల పులిహోర ఈజీగా ఎలా తయారు చేయాలో. సో మీరందరూ కూడా పండుగల్లో అలాగే బ్రేక్ఫాస్ట్గా కూడా ఈ అటుకుల పులిహోరని తప్పకుండా తయారు చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్, అలాగే హెల్త్ టిప్స్, ఎడ్యుకేషనల్ వీడియోస్, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా సజెస్ట్ వే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ. అంతేకాకుండా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు అమెజాన్లో ఏమైనా ప్రొడక్ట్స్ పర్చేస్ చేయాలనుకున్నప్పుడు మేము డిస్క్రిప్షన్లో అమెజాన్ లింక్ ప్రొవైడ్ చేసాము. ఆ లింక్ ద్వారా పర్చేస్ చేసి మాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాము.